హాయ్. సో ఇప్పటివరకు మనం పార్టీలో వివిధ అంశాలను చర్చించడం జరిగింది. సో ఈరోజు రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అందులో ముఖ్యమైనది ఫస్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఈ రెండు కాకుండా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఈ సివిల్ సర్వీస్ అంటే ఏమిటి, ఆ టర్మ్ ఏ విధంగా ఆరిజినేట్ అవ్వటం జరిగింది, సో యూపీఎస్సీ ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది, యూపీఎస్సీకి ముందు పేరు ఉన్నది ఏమిటి, దాంతోపాటు వివిధ కమిటీలు ఏ విధంగా సూచిస్తూ వచ్చినాయి, ఆల్ ఇండియా సర్వీసులు అంటే ఏమిటి, స్టేట్ సర్వీసులు అంటే ఏమిటి. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న 33.3% ప్రమోషన్ ఆల్ ఇండియా సర్వీసెస్కి. సో గ్రూప్ వన్ ర్యాంకులో ఆర్డీఓ ఇలాంటి పోస్టులు వస్తే ఐఏఎస్ హోల్డర్ అవ్వడానికి 33% తప్పనిసరిగా ఉండాలి, దాన్ని సూచించిన కమిటీ. సో అట్లా వివిధ కమిటీలు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నిర్మాణము, రాజ్యాంగంలో ఉండే దానికి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ దాని యొక్క విధులు, అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను దాని విధులు, దాంతోపాటు సివిల్ సర్వీస్కి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన నిబంధనలు, వాటి మీద ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు, దీనికి సంబంధించిన వివరాలు ఈ క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో మొదటిగా సివిల్ సర్వీస్, సో ఇది పదాన్ని 1675 ఎప్పుడైతే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ వ్యాపార లావాదేవీలు ప్రారంభిస్తూ వచ్చారో అప్పుడు వాళ్ళ ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటుందో మిలిటరీ నావీ ఈ రెండింటినీ సపరేట్ చేస్తూ ఆఫీస్ వర్క్ని వేరేగా చూడాలన్న టర్మ్లో ఈ భాషని ఉపయోగించడం జరిగింది సివిల్ సర్వీస్ అని. అయితే ఇది రికార్డులోకి ఎంట్రీ కాలేదు. మొదటిసారిగా 1765లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల్లో ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. సివిల్ సర్వీస్ అనే పదము 1765 నుంచి అఫీషియల్ రికార్డులోకి ఎంట్రీ అయింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద నిర్బంధాన్ని, నియంత్రణని ఉపయోగిస్తూ చేయటం జరిగింది. సో ఆ సందర్భంలో ఇది మరింత ఆర్గనైజ్డ్ అవ్వటం జరిగింది సివిల్ సర్వీస్ సిస్టమ్. అట్లా భారతదేశంలో సివిల్ సర్వీస్ని ఒక సిస్టమ్గా, సివిల్ సర్వీస్ అనే పదాన్ని రికార్డుల్లో రాసిందేమో 1765లో, సివిల్ సర్వీస్ని ఒక సిస్టమ్గా తీసుకొని వచ్చింది మాత్రము లార్డ్ వార్న్ హేస్టింగ్. సో ఈయన మొదటిసారిగా సివిల్ సర్వీస్ సిస్టమ్ని భారత్లో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టాడు కానీ అందులో స్పష్టత అన్నది లేదు, ఒక హేతుబద్ధత అన్నది లేదు. సో వీటిలో స్పష్టత ఆధునీకరించి, ఆ కాలంలో ఆధునీకరించి మరింత హేతుబద్ధంగా తీసుకొచ్చింది మాత్రం లార్డ్ కార్న్వాలిస్. అందుకే ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని లార్డ్ కార్న్వాలిస్ని పిలుస్తారు. ఇది చాలా సందర్భంలో ప్రశ్న రావటం జరిగింది, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా అని ఎవరిని అంటారంటే, ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా లార్డ్ కార్న్వాలిస్ అంటారు. సివిల్ సర్వీస్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది ఎవరు అనే ప్రశ్న వస్తే దానికి మాత్రం వార్న్ హేస్టింగ్ని మీరు ఆన్సర్ చేసుకోవాలి. ప్రవేశపెట్టింది లార్డ్ వార్న్ హేస్టింగ్ అయినా కానీ దాన్ని హేతుబద్ధంగా చేసి ఈరోజు ఇంచుమించు మనం ఏదైతే సివిల్ సర్వీస్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నామో అలాంటి సివిల్ సర్వీస్ సిస్టమ్ని ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియాగా లార్డ్ కార్న్వాలిస్ని మనం తీసుకుంటాం. మరి ఏం చేశాడండి ఆయన అంటే, సివిల్ సర్వీస్ని ఆయన కోఆర్డినేటెడ్ అండ్ అన్కోఆర్డినేటెడ్ సర్వీసెస్గా మార్చడం జరిగింది, వర్గీకరించాడు. సో కోఆర్డినేటెడ్ అంటే హయ్యర్ సివిల్ సర్వీస్, అన్కోఆర్డినేటెడ్ అంటే లోయర్ సివిల్ సర్వీస్. సో ఈరోజు మనం గెజెటెడ్ సిగ్నేచర్తో ఉండే వాటిని అన్నింటినీ కూడా హయ్యర్ సివిల్ సర్వీస్గా పరిగణలోకి తీసుకుంటాం. దానికి గెజెటెడ్ సిగ్నేచర్ లేని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా అన్కోఆర్డినేటెడ్గానే తీసుకొచ్చి, కేవలం ఉదాహరణ మాత్రమే. క్లారిటీగా క్లియర్గా ఆ రోజు ఆయన ఉద్దేశాన్ని చెప్పాలి అంటే, ఈరోజు ఐఏఎస్ సర్వీస్ ఏదైతే ఉందో అది కోఆర్డినేటెడ్, ఐఏఎస్ సర్వీస్ కాకుండా మిగిలిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, చిన్న ఉద్యోగాలు, దాని కింద ఉండే ఉద్యోగాలన్నీ కూడా అవన్నీ కూడా అన్కోఆర్డినేటెడ్, అది వాస్తవానికి ఆ రోజులో ఆయన ప్రవేశపెట్టింది. మనం అర్థం చేసుకోవటం కోసం మన లాంగ్వేజ్లో ఏమిటంటే, గెజెటెడ్ సిగ్నేచర్ ఉన్నవన్నీ కూడా కోఆర్డినేటెడ్, గెజెటెడ్ సిగ్నేచర్ లేనివన్నీ కూడా అన్కోఆర్డినేటెడ్. అందరూ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు ఎందుకు ఎంత తాపత్రయపడుతుంటారు, గ్రూప్ వన్లో గెజెటెడ్ పోస్ట్, గెజెటెడ్ ర్యాంక్, సో అది చరిష్మాటిక్, దాని పవరు, దాని అధికారాలు వేరే ఉంటూ ఉంటాయండి. సో గ్రూప్ వన్లో అందరూ డిప్యూటీ కలెక్టర్ మీద ఎందుకు ఆశ ఉంటుంది, దాన్ని
పవర్ దాని చరిష్మా వేరేగా ఉంటూ ఉంటుంది. సో అట్లా ఏ పోస్టుకైతే ఎక్కువ అధికారాలు బాగా విస్తృతంగా విస్తరించబడతాయో వాటన్నిటిని కూడా కోఆర్డినేటెడ్ అని పిలుస్తుంటాం. చేస్తే గెజిటెడ్ ఉద్యోగమే చేయాలి అన్న ఫీలింగ్కి తీసుకొని వెళ్తుంది. చాలామంది ఈరోజు ఎంతోమంది ఎంప్లాయీస్ మన దగ్గర గ్రూప్ వన్ చేరటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే ఫీలింగ్, ఏమిటి చేస్తే గ్రూప్ వన్లోనే గెజిటెడ్ ర్యాంక్లోనే జాబ్ చేయాలి, లేకపోతే అది ఇక డిఫరెంట్ ఒత్తిళ్ళకి అనేది గురవుతూ ఉంటాం. అందులో ఎగ్జిక్యూటివ్ ప్లస్ మెజిస్ట్రేట్ పవర్ కలిసిన ఉద్యోగం అనేది ఇంకా ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అట్లా పవర్ఫుల్ పోస్ట్లు అన్నిటినీ కూడా కోఆర్డినేటెడ్ అని, పవర్లెస్ పోస్ట్లు అన్ని కూడా అన్కోఆర్డినేటెడ్గా వర్గీకరించారు. ఈరోజుకి కూడా మనము ఇదే సిస్టమ్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇది లార్డ్ కార్న్వాలిస్లో సివిల్ సర్వీసెస్ అనే సిస్టంలో జరిగిన మార్పు. అయితే దీన్ని అబాలిష్ చేయడం కూడా జరిగింది తర్వాత కాలంలో, దాని ప్లేస్లో ఏమొచ్చిందో కూడా ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈయన తర్వాత లార్డ్ వెల్లెస్లీ అనే ఆయన మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీసెస్కి ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి అని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశాడు ఫోర్ట్ విలియం కలకత్తా దగ్గర. కలకత్తా దగ్గర ట్రైనింగ్ కాలేజీని ఏర్పాటు చేసిన ఈ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వెల్లెస్లీ. సరే, అంతవరకు బాగానే ఉంది. 1853 చార్టర్ చట్టం ద్వారా ప్యాటర్నైజ్ సిస్టమ్ని రద్దు చేసి పోటీ పరీక్షల్ని ప్రవేశపెట్టింది. ప్యాటర్నైజ్ సిస్టమ్ అంటే ఇదిగో నువ్వే రా జిల్లా కలెక్టర్, రే నువ్వు ఎస్పీ, ఇట్లా బాస్ ఎవరైతే ఉంటున్నారో పరిపాలకులు వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళని సివిల్ సర్వీస్లో నియమించుకుంటూ పోతూ ఉంటారు. దానిని ప్యాటర్నైజ్ సిస్టమ్, PATRONAGE. ప్యాటర్నైజ్ అంటే పోషణ, మనం పోషిస్తున్నాం ఆ సివిల్ సర్వెంట్ని. సో ఏన్షియంట్ కాలం నుంచి కూడా ఇదే సిస్టమ్ కొనసాగుతూ వచ్చింది. 1853లో తొలిసారిగా ఈ ప్యాటర్నైజ్ సిస్టమ్ని అబాలిష్ చేయడం జరిగింది. మన రూలర్స్ కాలంలో, ఏన్షియంట్ టైంలో కానీ మెడివల్ కాలంలో కానీ, మీరు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగినే కానీ నచ్చిన వాడిని నియమించుకుంటారు. అలా నచ్చిన వాడిని నియమించుకునే దాన్నే ప్యాటర్నైజ్ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాం. అలా కాదు, ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు సమానంగా దక్కాలి అంటే వాళ్ళలో వాళ్ళకి పోటీ అనేది ఉండాలి. అలా మొదటిసారిగా పోటీ పరీక్షల్ని పెట్టండి, పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పింది కూడా 1853 చట్టం. ప్యాటర్నైజ్ సిస్టమ్ని, పోషణని రద్దు చేసింది